ತಿನ್ನಿಸ್ತಾವಣ್ಣ. ನೀವೇನ ವಿಷ ಬಿಡ್ತಾವಮ್ಮ. ಬೆಟ್ಟಿನ ಬೆಟ್ಟವತ್ತು ಕಾದು ಬಾಬಾ. ಅಂತೇ ನೀಲೋ ಏಮಿ ಅಟುವಂಟಿ ರಾಗದೇಶ ನೀಂದಿ ಬಿಡ್ತಾ. ಅಲಾಂಟಿ ಸಂದೇಹಗಳು ನಾ ದಗ್ಗರ ಏಮಿ ಲೇವು ಬಾಬಾ. చేరిన తదుపరి వారుకు రావలసినటువంటి వాళ్ళ రాజ్యాన్ని అడగడానికి నిమిత్తమై మీ చెంతకు నేను ఎక్కించిన వాళ్ళని అంతేగాని అతనికి చేయలేదు. నీకన్నా ముందు సంజయుని రాయబారి విధుని సంజయుని నీ చెంతకు రాయబారిగా పంపిండవు. అప్పుడు నాన్న అప్పుడు నేనేం చెప్పాను నీకు చెప్పలేదల్లా. చూడు సంజయుని పంపగా ఇంటికి వస్తాను. పాండవులకు వాడి సూది గుడలు కుట్టుకుంటారు. సూది గుడలు కుట్టుకునే సూది ఒక మాట అది బావా ఇంత ముందు ఒక మాట చెప్పాను. ఏమండి నువ్వు మా ఇంట్లో ఎందుకు విందు ఆరగించలేవన్నావు. అంటే ఇప్పుడు రాయబారిగా వచ్చినటువంటి వాడిని
వచ్చినటువంటి కార్యక్రమం చూసుకుని పోవాలి. నీ దగ్గర విందులు వినోదములు చూసుకోవడానికి నేను రాలేదు. ఒకవేళ అటువంటి కార్యక్రమంలో నేను వెళ్ళాను అనుకో, వచ్చిన కూడా మర్చిపోతానయ్యా. అవును, అందుకని పెద్దలంతా ఉంటారు ఒక మాట, అక్కడికి గతకదని. అందుకని కానీ పేదవాడేటువంటి నీ పిల్లతండ్రి పేదవాడు కావచ్చు, పేదవాడు వెళ్ళిపోతాడయ్యా. అటువంటి వాసంతకు వెళ్ళాను సరే, దాంతో తప్పేం లేదు. నేను చిక్కితే అతకదంటున్నావు. అవును, నువ్వు ఇరువురికి రాయబారికి వచ్చావా, ఒక్కరి పనికి వచ్చావా? ఇరువురు పావు మనుషులే. ఇరువురు ప్రస్తుతం రావాలని చెప్పాలి. అవును, ఇరువురికి రాయబారికి వచ్చావా, ఒకరి పరపునే వచ్చావా? కొంచెం అన్న బుద్ధి ఉందయ్యా నీకు. ఒకరి పరపున వస్తానంటే రాయబారి మీ ఇరువురు క్షేమం కోరి చేర్పించిన వాడు. ఈయన ఆయన కొట్లాడుకుంటారు. అవును, మధ్యస్థంలో ఆయన వస్తాడు. అవును, అప్పుడు మధ్యస్థం చేసేవాడు ఈయన పక్షుడు, ఆయన పక్షుడు, ఇరువురికి సమానం. అటువంటి అప్పుడు నువ్వు మాటలు తింటేమి? ఇప్పుడు ఇరువురు పట్టుకుని అన్నాను కదా, చూడు బావా, ఇందాక అన్నాను. ఎవరైనా సరే నువ్వు ఒకరి పక్షం వస్తే గతికితే అటు పాండవుల పక్షపాతమై నేను రాయబారి గారిని చెప్పి ఏపించిన కాబట్టి ఇంకా రాయబారం ముగిసింది.